దేశ రాజధానిలో నిర్మించే స్మృతివనం నిర్మాణానికి గ్రామ గ్రామాన తిరిగి మట్టి సేకరిస్తున్నామని బీజేపీ విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ బొబ్బిలి శ్రీను అన్నారు. విజయనగరం కొత్తపేట తదితర ప్రాంతాల్లో మన మట్టి మన దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మట్టి సేకరించారు. దేశ రాజధానిలో నిర్మించే స్మృతివనం నిర్మాణంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని భాగస్వామ్యం చేస్తామని బొబ్బిలి శ్రీను పేర్కొన్నారు. గడిచిన ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అన్ని గ్రామాల నుంచి ఇంటింటి నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీ పంపుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనకు ప్రతిరూపమైన స్మృతి వనాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామంలోని మట్టి ఈ వనంలో చేరటం మన దేశం మన మట్టి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు సుధీర్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశం మన మట్టి అనే కార్యక్రమాన్ని దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఇంటింటికి వెళ్ళి మట్టి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ యొక్క మట్టిని ప్రతి ఇంటింటి నుండి తీసుకువెళ్ళి ఢిల్లీలో అమృత వనాన్ని తయారు చేయడానికి, అంటే ఏదైతే భారత దేశం గురించి ప్రాణత్యాగాలను అర్పించారో వాళ్ళందరికీ ఒక గుర్తుగా నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా అమృత వనాన్ని తయారు చేయడానికి ఈ మట్టి సేకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయాలు కానీ ఈ యొక్క ఆలోచన విధానాలు కానీ కేవలం ఒక నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశాన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా తీర్చిదిద్దడంలో ఓ మహాను అన్న ఉన్నతమైన వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన సారథ్యంలోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది.